ఎన్నికల్లో బాగా తిరిగినట్లున్నారు. బట్ బాగా బాగా హిందూపూర్, హిందూపూరు, శ్రీకాకుళం, పలాస, తిరువూరు, నూజివీడు, విజయవాడ, ఇలా చాలా చాలా తిరిగారు. అదే అదే చూశాను. బట్ ఇంతటి ఘోర పరాజయానికి టీడీపీకి ఏంటి కారణమని మీరు అనుకుంటున్నారు? కారణాలు చాలా ఉన్నాయమ్మా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, గౌరవం జనాల్లో ఉంది. కానీ ఈసారి జగన్ చూద్దాం అనే ఒక నిర్ణయానికి జనాలు వచ్చేసారా అని ఒక డౌట్. ఎందుకంటే ఇంత మెజార్టీ వచ్చిందంటే జగన్ ఈసారి చూద్దాం, ఒకసారి చూద్దాంలే జగన్ని అనే ఒక ఆలోచన మైండ్స్లో బాగా ఫిక్స్ అయిపోయి అలా కొట్టేశారేమో నా డౌట్. ఇంకోటి ఇక్కడ చేసిన తప్పిదాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సర్వేలన్నీ ఏం చెప్పినాయండి, 40 మంది ఎమ్మెల్యేని మార్చాలి అని చెప్పినాయి. ఇందాక 2-3 సార్లు దేశ దేవకర్ రెడ్డి కూడా చెప్పాడు మీటింగ్. 40 మంది ఎమ్మెల్యేని మార్చాలి, మార్చకపోతే దెబ్బతింటారని చెప్పేసి సర్వే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్పినాయి. నాకు కూడా తెలుసు ఆ విషయం. ఓకే, మరి ఈయన ఎందుకు మార్చలేదమ్మా? అదొక తప్పు. సార్ మీరు ఎప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళాం. ఇప్పుడు పెద్ద అయినా ఆయనకి ఎంతవరకు మనం చెప్పగలుగుతాం? ఆ గ్రావిటీ అనేది వాళ్ళకి తెలియాలి, కానీ మనకి తెలియదు కదా. ఒకటి. రెండవది ఏంటంటే, విషయం ఏంటంటే, కమ్మవారి మీద విపరీతమైన కోపం వచ్చిందమ్మాయి. అది ఎందుకు అంటే వీళ్ళ తాలూకా. ఆయనకి లేదు పాపం, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున కూడా నా కమ్మ లేకపోతే నేను నా కమ్మాలకే చేస్తానని పాపం ఎప్పుడు అలా. ఆయన చూడండి, టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా బీసీ ఉన్నాడా, ఓసీ ఉన్నాడా, కాప్ ఉన్నాడా, ఏబీసీ మన రెడ్ ఉన్నాడా, ఇలా అన్ని చూసుకుని చేస్తాడు టికెట్లు. కానీ అనవసరంగా ఆయన అడ్డం పెట్టుకునేసి ఈ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓవర్ ఎక్స్పోజ్ చేసేసేసి చేయడంతో మిగతా వాళ్ళ కోపాలు వచ్చేసింది. అదొక కారణం. ఈ రెండు కారణాలతో పాటుగా ఇప్పుడు ధర్మ పోరాటం దీక్షపెట్టారు. నేను మేము అప్పుడు కూడా చెప్పాం. ఇప్పుడు ఓకే, ఆయన ఏదో ప్యాకేజ్ ఇస్తారండి, ఆ ప్యాకేజ్తో సరిపెట్టుకుంటూ మనం ముందుకెళ్తే పోయేది. టక్కని యూటర్న్ తీసుకునేసేటప్పటికల్లా జనాలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు అనేది నా యొక్క ఆలోచన. సో అదొక ఆలోచన. ఇవన్నీ గొలగొత్తగా చూసేసేసి మోడీ గారి మీద పూర్తిగా అయిన ఒంటి కాలు మీద వెళ్ళిపోయాడండి సీఎం గారు. మేము అక్కడికి అంటే పేర్లు చెప్పకూడదు కానీ చెప్పాం, సార్ ఎందుకు సార్ మనకు కావాల్సింది జగన్ గారు, జగన్ గారు మనకు వ్యతిరేకం లోకల్గా, ఎందుకు మోడీ గారి మీద అంత వ్యతిరేకంగా వెళ్తారనేది కూడా. వాళ్ళు కూడా చాలా ప్లాన్డ్గా అంటే ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఇందులో ఏమీ రహస్యం లేదు. ప్లాన్డ్గా మోడీ గారి దగ్గర నుంచి కూడా ఇప్పుడు చూడండి ఆ ఎన్నికల కమిషన్ ముందు 7 లక్షల ఓట్లు తీసేస్తానన్నారు, అదొక ప్లాన్ చేశారు. అది ఏదో మా వాళ్ళు ఏదో అడ్డుపడ్డారు, అది అయిపోయింది. ఇంకో రకంగా అన్ని రకాలుగా కూడా అష్ట దిగ్బంధనం చేశారు. ఆ టైంలోనే గవర్నమెంట్ ఆఫీసులను తీసేయడం, అక్కడ ట్రాన్స్ఫర్ చేసేయడం, ఎస్పీలను మార్చేయడం, అది చేయడం ఇక వాళ్ళు అనుకుని చేశారమ్మా. ఆ టైంలో ఎదుర్కొనే సమస్య కానీ ఎదుర్కొనే టైం కానీ పెద్దానికి లేకపోయింది. ఎన్నికల్లో ప్రచారంలో పడిపోయారు ఈయన. అది ఒక బేసికల్ మేజర్గా రీజన్. మేజర్ రీజన్. ఓకే, అంతటి అంటే కొంతవరకు రావచ్చేమో కానీ వ్యతిరేకత అనేది ఇంత స్థాయిలో వస్తుందంటారా? అది జగన్ గారికి కూడా తెలియదు. నిజంగా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జగన్ గారికి కూడా నేను ఇంతగా గెలుస్తానని చెప్పి ఆయన కూడా అనుకుని ఉంటారని నేను అనుకోను. సీనియర్ రాజకీయ నాయకులు ఉండే ఎవరైనా కూడా అనుకోరండి, ఎందుకంటే ఇంత మేజార్టీ వస్తుంది అనుకోవాలి. కాకపోతే జనాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి జగన్ చూడాలి అనుకునే ఒక నిర్ణయానికి వచ్చే బట్టే మొన్న ఒక పేపర్లో చదివాను నేను, చాలా ఆశ్చర్యపోయాను. రాత్రి 10 గంటల నుంచి తర్వాత 11 గంటలకి ఓట్లు వేసిన ఇవన్నీ కూడా ఆ ఏరియాలో జగన్ గారికి ఎక్కువ వచ్చినంట. ఓకే, మీకు అర్థమైందా? జగన్ గారికి ఎక్కువ వచ్చినంట అంటే రాత్రి 10 గంటలకు కూడా లైన్లో నుంచి మాకేసారని మేము అనుకున్నాం, కానీ మాకేలా జగన్ గారికి వేసారు. అదొకటి అండి. ఈ రకంగా ఇంకోటి ఏంటంటే, మా ఓటమికి కారణం పవన్ కళ్యాణ్ గారు అమ్మా. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, ఓకే మంచి చెడ్డ ఏదో జరిగింది. ఆయన ఓడిపోయారా 2 ప్లేసులను? మాకేం చేశారండి? ఆయన వల్ల 32 34 సీట్లలో మేము డైరెక్ట్గా ఓడిపోయాం. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఓట్లు మాకు, సపోజ్ ఉదాహరణకి ఏలూరే చెప్తాను మీకు, 3500తో 4500తో మా ఓడి ఓడిపోయాడు బుజ్జి. అక్కడ జగన్ పార్టీ పవన్ గారి పార్టీకి 16000 ఓట్లు వచ్చినాయి. అంటే 16000 ఓట్లు మా ఓట్లు చీల్చేసినట్టే కదా, అక్కడ పోతే 16000గా 10000 చీల్చినా కూడా మేము ఓడిపోయినట్టే కదమ్మా. ఆ రకంగా లెక్కేసుకుంటే నేరుగా మన పవన్ కళ్యాణ్ గారి జగన్ మన జనసేన పార్టీకి వల్ల మాకు డైరెక్ట్గా నష్టం జరిగింది.
ఆ రకంగా నష్టం జరిగిన సీట్లండి 32. ఇప్పుడు మాకు వచ్చిన ఎన్ని 23. 32 23 కలిపితే దగ్గర దగ్గర 55 సీట్లు 58 సీట్లు అయ్యాయి. కొద్దిగా ఉండేది, బాగుండేది, అది కూడా లేదు. మాకు వచ్చేవాటినేమో ఈయన అడ్డం కొట్టేశారు, 8 మంది ఎంపీలకు అడ్డం కొట్టేశారు ఆయన. అలాగైపోయింది. చాలా స్థానాల్లో మీకు మంత్రులు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. అవును, చాలా పెద్ద పెద్ద హేమాహేమీలు, మంత్రులు, చివరికి లోకేష్ గారు ఇంతా కూడా ఓడిపోయారు. సమీక్ష ఏమన్నా చేశారా సార్ పార్టీలో వీటన్నిటి గురించి? ఇంకా సమీక్ష అయితే మా చంద్రబాబు గారు ఇంకా మమ్మల్ని పిలిచి చేయలేదు. చేయకపోయినా మనకి ఓవరాల్గా పాలిటిక్స్లో ఉండే వాళ్ళకి తెలిసిపోద్ది కదమ్మా. ఇప్పుడు గెలుపు 2 రకాలు ఉంటుంది. ఒకటి పోటాపోటీగా గెలవటం, ఇది వన్ సైడ్గా అయిపోయింది. వన్ సైడ్గా ఎందుకు అయింది అనేది మనం కనుక అర్థం చేసుకోగలిగితే, నిన్ననే ఎవరో ఒక పేర్లు వద్దు కానీ ఒక పెద్ద మంత్రి, ఒక మాజీ మంత్రి ఎయిర్పోర్ట్లో కలిశాడు, రాయలసీమ ఏరియా మంత్రి ఆయన కూడా. ఏంటయ్యా బాసు ఏంటి విషయాన్ని అడిగితే, ఏమీ లేదు కృష్ణ గారు, ఇది మన తాలూకా ఓటమి కాదు, జగన్ గారిని ఒకసారి చూద్దాం అనుకున్నారు జనాలు, చూసేశారు అంతే. ఇది మన మీద వ్యతిరేకత ఇంకోటో మనం లెక్కలేసుకోవటం అనవసరం, జగన్ గారిని ఒకసారి చూద్దామని మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు జనాలు, వేసారు అంటాడు. అలాగే ఒక్కొక్కళ్ళు ఒక రకమైనటువంటి ఆలోచన. కానీ పెద్ద పెద్ద హేమాహేమి లాంటి నేతలు కూడా ఓడిపోవటం గురించి మామూలుగా కాదు, మామూలుగా కాదమ్మా. టీడీపీ అభిమానుల్లో చాలా తీవ్ర అసంతృప్తి. తీవ్ర అసంతృప్తి కాదు, ఒక రకంగా చెప్పాలంటే తలకాయ బయట పెట్టి చూడలేని పరిస్థితి ఉంది ఇవాళ. ఇంత దారుణాతి దారుణంగా ఓడిపోతామని మేము అనుకోలేదు, ఇంత అద్భుతంగా గెలుస్తామని వాళ్ళు అనుకోలేదు. అది ఇక్కడ మెయిన్ పాయింట్. మీకు అదే కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి, ఎందుకు ఇట్టవుతో తెలియదు, ఇంకోటి ఎందుకు ఫట్ అవుతుందో తెలియదు, స్టోరీ. అలాగే ఇది ఒక, బట్ అఫ్ కోర్స్ నిన్న జగన్ గారి స్టేట్మెంట్ చూస్తే ఫస్ట్ టైం ఆయన చెప్పింది, నేను 1 సంవత్సరం లోపల నేను నిరూపించుకుంటాను అన్నారు. ఇట్స్ ఎ గుడ్ స్టేట్మెంట్. ఒక ప్రతిపక్ష నేతగా ప్రతిపక్షంగా ఉన్నా కూడా ఆయన అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఎవరు చేసినా ప్రజలకు బాగా చేయాలి, గ్యారంటీగా వాళ్ళు చేస్తారనే కమిట్మెంట్లో ఉన్నారని చెప్పి నాకు అర్థమవుతుంది. చూద్దాం. వాళ్ళు నవరత్నాలు అమలు చేయడానికి అవసరమైన బడ్జెట్ లేదు అనేది అందరికీ తెలిసిన వాస్తవం సార్. అంటే బడ్జెట్ తాలూకా వ్యవహారాలు చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవాలమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, బాగా చేసినా కూడా ఓడిపోయేస్తాం కాబట్టి మేము ఇప్పుడు ఏం చెప్పినా కూడా అది నచ్చదు జనాలకి, వీళ్ళకి ఎందుకు వీళ్ళు చేతగానే అన్న ఫీల్ ఉంటుంది. కానీ ఇప్పుడు 2014లో మా బడ్జెట్ ఎంత స్టార్ట్ అయిందండి, 100 కోట్లతో స్టార్ట్ అయింది. కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు 120 కోట్లు 100 కోట్లు చేశారు. 2019 వచ్చేటప్పుడు ఎంత అయిందండి మా బడ్జెట్, 230 కోట్లు వచ్చింది. ఇది అభివృద్ధి కాదా? అభివృద్ధి లేకపోతే 230 కోట్ల బడ్జెట్ వస్తుందా? జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ 230 కోట్లతోటి బడ్జెట్ ఉన్న దీన్ని ఈయన గట్టిగా దీని యొక్క ట్యాక్సుల్లో కానీ మరో రకంగా కానీ అభివృద్ధి చేసుకుంటే డబ్బు సరిపోతుంది. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే సహాయం కొంత ఉంటుందండి, ఎప్పుడూ దాన్ని సరిగ్గా సరైన సమయంలో కనుక తెచ్చుకోగలిగితే చేయొచ్చు. కానీ కొద్దిగా ఓవర్గా ఇచ్చారు, అందులో డౌట్ లేదండి, ఓవర్గా వాగ్దానాలు అయితే చేశారు. ఇవాళ కూడా పేపర్లు ఎక్కడ చదివాను, మరి అది నేను ఎక్కడ ఆయన నవరత్నంలో అది ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఏదో మందు షాపులన్నీ బంద్ చేసేస్తాను అది నేను ఆశ్చర్యపోయినా సరిగ్గా చూడలే నవరత్నాలు చూడలే. ఇప్పుడు చూస్తే నాకు ఓన్లీ 5-స్టార్ హోటల్లోనే మందు ఉంటుందని అన్నారు. మరి అది చూస్తే నాకు కొద్దిగా భయం వేసింది. అంటే భయం అంటే ఇన్ ది సెన్స్, రాష్ట్రంలో దగ్గర దగ్గర సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయల దాకా మధ్య మీద వస్తుంది, మనం 30,000 కోట్లు 40,000 కోట్లు వస్తుంది. మరి అది పోతే హౌ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ ది ఫండ్స్ టు దట్ ఎక్స్టెంట్ అనేది చూడాలి. అది ఇవాళ కూడా నేను ఇవాళ పేపర్లో చూడగానే ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్. 5-స్టార్ హోటల్స్లోనే ఇస్తాం మందు, మామూలుగా అయితే మిగతా షాపుల్లో ఉండదు అన్నారు. అది కనుక వస్తే మరి ఆదాయం పెద్ద ఆదాయం ఉండదు, అది పోతే ఎలాగనేది కూడా చూడాలి. అది హాయ్ హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe to Mirror TV. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV. And subscribe cheyadaniki kinda subscribe button nokkandi. Mirror TV lo chi videos chustunnandi. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Hi, hello, this is Sri Reddy Malidi. Please like and subscribe and share Mirror TV. Hi, and this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please watch and subscribe Mirror TV. Thank you. Hi, this is Sharat Narwade. Please watch and subscribe Mirror TV.
హలో ఎవ్రీవన్, నా పేరు దీక్షా శర్మారేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ఆన్ యూట్యూబ్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ ఛానల్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ మీ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.